హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. ఈరోజు వీడియో వచ్చేసి పత్తిలో బోరాన్ యొక్క ముఖ్య పాత్ర ఏమిటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పత్తి సాగు చేస్తున్నటువంటి రైతులు పత్తి పంట కాలం వచ్చేసి 70 నుండి 80 రోజుల మధ్య వయసులో ఉన్నాయి. ఈ వయసు పూత పిందె కాయ వచ్చు దశలో పంట అయితే ఉంది. కాబట్టి రైతులు జాగృత పాటించి ఎప్పటికప్పుడు పంటను పరీక్షిస్తూ ఉండాలి. ఈ సమయంలో కీటకాలు తెగుళ్ళు దాడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పత్తి పంటను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలి. రైతులు పత్తి పంటలో ఉదయం పూట లేక సాయంత్రం పూట పొలం మొత్తం తిరిగి ప్రతిరోజు మొక్క మొక్కను పరీక్షిస్తూ ఉండాలి. ముఖ్యంగా పత్తిలో పూత పిందే తయారయ్యే దశలో ప్రతిరోజు తమ పొలాన్ని పరీక్షిస్తూ ఉండాలి. పంట పొలంలో తెగులు కీటకాలు మరియు వివిధ పోషకాల లోపాలు ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు మాత్రం ప్రతిరోజు తమ పంట పొలాన్ని పరీక్షిస్తూ చూస్తూ ఉండాలి. పత్తిలో పూత పిండి తయారయ్యే దశలో ముఖ్యంగా పోషకాల లోపం ఎక్కువగా వస్తుంది. అందులోనూ బోరాన్ మరీ ముఖ్యమని చెప్పవచ్చు. పత్తిలో బోరాన్ ఉపయోగం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను నాకు మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే పత్తి పంటల్లో బోరాన్ యొక్క ఉపయోగం గురించి తెలుసుకుంటున్నాం. బొరాన్ను సహజంగా అన్ని రకాల పంటల్లో రైతులు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మనం పత్తి పంట గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి పత్తి పంటలో ఏ సమయంలో వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, బొరాన్ లోపం వల్ల కలిగే నష్టాలు, వాడినప్పుడు కలిగే లాభాలు తదితర విషయాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పంట మొక్కల్లో ఏ స్టేజ్లో ఈ బొరాన్ వాడాలి అనే డౌట్ చాలామందికి అయితే ఉంది. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. పత్తిలో బొరాన్ యొక్క ఉపయోగం బొరాన్ను ఎన్నిసార్లు వాడాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బొరాన్ వాడడం వల్ల ఉపయోగాలు అనేక రకాలుగా. బొరాన్ అనేది ఒక సూక్ష్మ పోషకం. ఇది అన్ని రకాల పంటల్లో ఉపయోగించుకోవచ్చు. బోరాన్ మొక్కలకు కొంత మోతాదులో మాత్రమే అవసరం ఉంటుంది. పత్తి పంటలో బోరాన్ యొక్క వాడకం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పత్తి పంటలో బోరాన్ ఎందుకు వాడుకోవాలో చూసినట్లయితే పత్తి పంటలో వచ్చేటటువంటి సూక్ష్మ పోషకాలను ఇది నియంత్రిస్తుంది, పూరిస్తుంది. ముఖ్యంగా సూక్ష్మ పోషకాల నియంత్రణలో ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది బోరాన్. పత్తి పంటలో మొక్కలకు పూత పిందె కాయ ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లయితే మొక్కలకు ఎక్కువ మోతాదులో పోషకాలు అవసరం పడతాయి. కాబట్టి ఈ సమయంలో పోషకాల లోపం ఎక్కువగా వస్తుంది. అందులోనూ బోరాన్ కూడా ముఖ్యమని చెప్పవచ్చు. పత్తి పంటలో బోరాన్ లోపం సంభవించినప్పుడు పూత పిందె కాయ చిన్న సైజులో మారడం, చిన్నగా ఉండిపోవడం, అదేవిధంగా పూత పిందే కాయ అనేది రాలిపోవడం. ఈ పూత పిందే కాయ అనేది ఎండిపోయి రాలిపోతూ ఉంటుంది. అదేవిధంగా మొక్కల యొక్క లేత చివరి ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఇది పత్తిలో వచ్చేటటువంటి బొరాన్ లోపం వల్ల వచ్చేటటువంటి ముఖ్య లక్షణాలని చెప్పవచ్చు. పత్తిలో పత్తి పువ్వులోని పుప్పడి రేణువుల కణాలను ఇది నియంత్రిస్తుంది. బోరాన్ వాడడం వల్ల పుప్పడి రేణువులోని కణాలను ఇది నియంత్రిస్తుంది. అదేవిధంగా పత్తి పంటలో వచ్చే పూత పిందే కాయ సైజుని పెరగడానికి ఇది చాలా దోహదపడుతుంది.
రైతులు గమనించాలి. మరియు కాయలోని గింజల నాణ్యతను మెరుగుపరచడానికి బోరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. పత్తి పంటలో గూడ కాయ సైజు పెద్దగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాయలోని దూది నాణ్యత కలిగి ఉంటుంది. అప్పుడే రైతు ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బోరాన్ లోపం ఉన్నట్లయితే ఆకులు కాయలు చిన్నవిగా ఉంటాయి. దగ్గర చెప్పుకున్నాము, బోరాన్ లోపం ఉన్న మొక్కలలో పూత పిండి ముఖ్యంగా ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున పత్తి నాటి నుండి 60 నుండి 80 రోజుల మధ్య వయసులో ఖచ్చితంగా బోరాన్ను రైతులు 1 లేదా 2 సార్లు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. రైతులు గుర్తుపెట్టుకోవాలి, 1 లేదా 2 సార్లు బోరాన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. బోరాన్ పిచికారీ చేసుకోవడం ద్వారా పత్తిలో పూత పిందే కాయ రాలకుండా ఉండి పూత పిందే కాయ యొక్క సైజు పెద్దవిగా వచ్చి కాయలోని గింజల నాణ్యత కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాయ సైజు పెరిగి నాణ్యత గింజల నాణ్యత పెరిగినప్పుడే మనకు దూది యొక్క నాణ్యతగా వస్తుంది. ఈ బోరాన్ యొక్క వాడకం ఎంత మోతాదులో వాడుకోవాలి అనే విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే బోరాన్ 20 శాతాన్ని మనం వాడుకోవచ్చు. దీని యొక్క మోతాదు చూసుకున్నట్లయితే ఎకరాకు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి, రైతు వాడుకోవాల్సి ఉంటుంది. ఈ బోరాన్ వాడుకోవడం వల్ల పత్తిలో పూత పిందె రాలే సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా రైతులకు ముఖ్య గమనిక బోరాన్ ఆకులపై ఎక్కువ, ఈ బోరాన్ను మనం పైపాటు ఆకులపై ఎక్కువసార్లు పిచికారీ చేయకూడదు. 1 లేదా 2 సార్లు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. బోరాన్ను ఆకులపై కంటే కూడా దుక్కిలో పిచికారీ దుక్కిలో చల్లుకోవడం ద్వారా ఈ యొక్క పంటకు అత్యంత లాభదాయకమని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పదలుచుకుంటాను, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి క్వశ్చన్ ఉన్నా నా కామెంట్ రూపంలో అడగండి. నేను ఆ క్వశ్చన్స్ అన్నీ గెదర్ చేసి నేను అవిటికి సమాధానంగా క్యూఎన్ అనే ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను అన్నమాట. కావున మీరు తప్పనిసరిగా కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేనైతే రిప్లై ఇస్తాను, మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.